జగదేపూర్ మండలంలోని పలుగడ్డ గ్రామంలో మంగళవారం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎంపీటీసీ కిరణ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ పలుగడ్డ గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు సమాచారం లేకుండానే కొందరు వారి స్వంత లబ్ది కోసం గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామంలో పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి గ్రామ కమిటీ నియామకాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ గ్రామ కమిటీని రద్దు చేస్తూ నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించాలని మండల పార్టీ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. త్వరలోనే నూతన గ్రామ కమిటీ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉప్పలయ్య, ఇస్తారి కనకయ్య, రామచంద్రం, ఎల్లేశం, గణేష్, రాజు, వెంకటేష్, కుమార్, కరుణాకర్, సంతోష, కవిత, రేణుక, లావణ్య, భారతమ్మ, నాగమణి నాయకులు, కార్యకర్తలు, యువకులు పలువురు పాల్గొన్నారు. పలుగడ్డ గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అది అందరి సమక్షంలో కాకుండా కొంతమంది స్వలాభం కోసం గ్రామ కమిటీ అధ్యక్షునిగా కొంతమంది పేరును ప్రకటించడం జరిగింది. కానీ గ్రామంకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంటిమేషన్ లేకుండా కొంతమంది స్వలాభం కోసం చేయడం జరిగింది. ఈ కమిటీని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. జరిగితే వారు ఏమన్నారంటే అతి త్వరలో కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది, వారి అధ్యక్షతన గ్రామ కమిటీ చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది.